హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీకు ఇవాళ ఒక సింపుల్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం చేస్తున్నాము ఈ రెసిపీని. చాలా హెల్దీ అండ్ చాలా సింపుల్ అనమాట. అదేంటి అంటే చుక్కకూర పచ్చడి అనమాట. చాలా సింపుల్గా చూపిస్తాను నేను మీకు. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ ఒక మంచి హెల్దీ రెసిపీ కూడా. జస్ట్ 5 మినిట్స్లో మనం ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. వేడి అన్నంలోకి అయితే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు అందివ్వండి. ఫస్ట్ అయితే ఈ చుక్కకూర పచ్చడి ఎలా చేయాలి ఏంటి చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. చుక్కకూరని మనము నీట్గా వాష్ చేసేసుకుందాము. ఇది పుల్లగా ఉంటుందండి. దీంట్లో వైటమిన్ సి ఏ ఎక్కువగా ఉంటాయి, అందుకని ఈ ఆకు చాలా పుల్లగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఈ పచ్చడి చేసుకోవడానికి చెప్పాను కదా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అని. అవేంటి అంటే చుక్కకూర, గ్రీన్ చిల్లీస్ అండ్ నువ్వులు అన్నమాట. 3 కట్టలు చుక్కకూర తీసుకున్నాం అనుకోండి, దాన్ని స్పైసీకి తగినట్టుగా మనము పచ్చిమిర్చి 15 to 20 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. 1 స్పూన్ సరిపోతుందండి, దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. నెక్స్ట్ ఇందులోనికి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కదా, ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనికి నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాము. నువ్వులు మనకు 2 to 3 టేబుల్ స్పూన్స్ సరిపోతాయండి. గ్రీన్ చిల్లీస్ని మనం ఎప్పుడు ఫ్రై చేసినా కూడా వించి వేసుకోండి, లేకపోతే అవి పగిలి ఫేస్ మీద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కాస్త ఫ్రై అయిన తర్వాత, అంటే గ్రీన్ చిల్లీస్ అండ్ నువ్వులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి చుక్కకూరను కూడా యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇందులోనికి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసేసి సిమ్లో పెట్టి కుక్ చేద్దాము. చుక్కకూర చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఇది మరీ ఎక్కువసేపు మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు, 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. చూసారా, ఇదైతే కుక్ అయిపోయింది. దీన్ని మనము మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చుక్కకూరలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఈ చుక్కకూరని మీరు డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. చూసారా, మన డెలీషియస్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ, మనకు తక్కువ టైంలో అయిపోతుంది. ఎప్పుడన్నా స్పైసీగా తినాలనిపించినప్పుడు అండ్ ఇంకా ఫీవర్ అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు, మనకు ఫుడ్ ఇంటేక్ లేనప్పుడు ఈ పచ్చడి చేసుకుని తిన్నారనుకోండి, కొంచెం పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.